हेलो सर। हाय। हेलो सर। हाय। ओके सर, कदानिक टीम प्रेक्षकुलकु ముందు ఓకే కథానికలో ముఖ్యంగా డైరెక్టర్ గారు జగదీష్ దుక్కన గారు, ప్రొడ్యూసర్ సార్ రామారావు గారు, సో ముఖ్య పాత్రధారి ప్రపంచానికి అంతటికీ సుపరిచితం. విశ్వానికి సుపరిచితమైన సార్ షేకింగ్ శేషు గారు. అలాగే మిమ్మల్ని మర్చిపోయారు, మీరు కన్సర్పాలమ్మ సినిమా చేశారు కదా సార్? పలాస కూడా చేశాను సార్. రెండు చేశారు? ఎస్ సార్. మరి మీ గురించి చెప్పరా? అంటే నేను చెప్పుకుంటే బాగోదు సార్. మేము అడిగితే బాగుంటుంది కదా సార్. అందుకే అడిగాను నేను, అందుకే అడిగాను. సో అందుకే మీరు అడిగేదాకా నేను ఆగాను. మీరు రెండు సినిమాల్లోనూ చేశారు కదా? రెండు చేశాను. కన్సర్పాలమ్మ ఏమిటి క్యారెక్టర్? అమ్మోరు సార్. అమ్మోరా? అవును సార్. లేడీ అమ్మోరా, జంట అమ్మోరా? జంట అమ్మోరు సార్. జంట అమ్మోరు, పవర్ఫుల్ అమ్మోరు. పలాస ఇంకా పవర్ఫుల్ బైరాడు సార్. అయితే మీరు కూడా నాకంటే విశ్వ పరిచితులు అయి ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు చెప్పండి. ఓకే సార్. అయితే కథానికి గురించి ముందుగా దాని మొత్తం వివరాలు పెద్దవారు మీతో మొదలెడదాం సార్. మీ ఎక్స్పీరియన్స్ కథానికతో, మీ ఎక్స్పీరియన్స్ జగదీష్ గారితో, మీ ఎక్స్పీరియన్స్ ఈ కథానిక జర్నీలో, మీది ఇంపార్టెంట్గా మీకు బాగా నచ్చిన సన్నివేశం కానీ ఎక్స్పీరియన్స్ కానీ చెప్తే. నాకు కథానిక సినిమాలో దర్శకుని యొక్క ప్రతిభ బాగా కనపడింది సార్. ఎలాగంటే కాళ్ళు చేతులు బాగుండి, కన్ను ముక్కు బాగున్నవాడికి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఆ పక్క నుంచి హీరోయిన్ వెళ్ళిపోతుంటే ఎవరు అమ్మాయి మన సినిమాలోనే ఉందా తర్వాత రమ్మని తర్వాత మాట్లాడదు, ఇలాంటి డబుల్ అలిగేషన్స్ ఉంటాయి. ఈ అంగవైకల్యం పాపం భగవంతుడు ఆయనకి ఎలా ఇచ్చాడో తెలియదు, కానీ ఆయన కృషి పట్టుదల కథ మీద సినిమా మీద ఉంది, అదర్ అవగేషన్స్ మీద ఉండదు అలాంటి వాళ్ళకి. ఈ కథ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి నా మైండ్లో ఉన్నది ఏదో నేను తీయాలనుకున్నాను అనే ఒక జిజ్ఞాసతో చేసిన చిత్రం. అందుకని నేను ఇందులో ఫస్ట్ మార్కులు మా డైరెక్టర్ గారికి వేస్తున్నాను. ఎంతో కాన్సన్ట్రేషన్గా తీశారు. అంటే ఇంక రెండు అవగేషన్ ఉండదు, ఆ షూటింగ్ వచ్చారంటే ఇంకంతే. ఈ షాట్లో ఇందాక ఆయన ఇటుపక్క వేసుకున్నారు, కండో ఇటుపక్క వేసుకున్నారు కదా మార్చండి అది అంతే. అలాగ సునిశ్చిత పరిశీలనతో చాలా కాన్సన్ట్రేషన్గా ప్రేక్షకులకి ఎలా ఇస్తే ఈ సినిమా బాగుంటుంది అనే ఒక పట్టుదలతో తీసిన చిత్రం ఈ కథానిక. అంటే భగవంతుడు ఆయనకు నడిచే శక్తి ఆయన ఇవ్వకపోయినా కథానికలో పాత్రల్ని, కథానికని ఈయన బాగా నడిపించారు. ప్రేక్షకులు థియేటర్కి నడిపించడానికి వాళ్ళందరికీ కాల్ ఇచ్చారు. సూపర్. అందుకని మీరు చెప్పారు కాబట్టి ఈ సందర్భంగా మారుతి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నా ట్రైలర్ చూసి ఆయన ట్రైలర్ పంపించగానే ఆయన్ని వాళ్ళ స్నేహితుల ద్వారా నేను అప్రోచ్ అయ్యాను, సార్ ఇలా ట్రైలర్ మీరు చూడండి, మీకు నచ్చితే నాకు కొంచెం మీ తలకులో ఒక నాలుగు మాటలు చెప్పండి అంటే ఆయన ఏదో బాగుంది అందరూ చూడండి అని చెప్తారనుకున్నాను. బట్ చాలా మనస్ఫూర్తిగా మనసారా మాట్లాడారు సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. లాంచ్ చేశారు, లాంచ్ చేశారు ఆయన మారుతి గారి చేతుల మీదకి లాంచ్ అయ్యారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఉన్నతున్నట్టు చెప్పారు సార్, అంటే ట్రైలర్ చూసి మనకి ఏమనిపిస్తుందో ఆయన అదే చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఈ సందర్భంగా మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెప్పండి. వెరీ గుడ్ సార్. రామారావు గారు, మీరు అంటే మీ పర్సనల్, అంటే మీరు ఏం చేస్తుంటారు, అంటే మీ స్వపరిచయం, తర్వాత జగదీష్ గారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జగదీష్ గారితో ఒక ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్ అయ్యామండి సార్. జనరల్గా మాది వేరే కన్స్ట్రక్షన్ బిజినెస్. వెరీ గుడ్. అయితే కరోనా ఏం చేసిందంటే మమ్మల్ని ఇంట్లో కూర్చుని పెట్టి ఇది కాదు, చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది కదా దాన్ని కదుపోక సార్, కరోనా ప్రపంచంలో ప్రతి మనిషిని ఇంట్లో కూర్చోబెట్టింది సార్. అయితే ఈ కరోనా ఏం చేసిందంటే బాబు నువ్వు చిన్నప్పుడు ఒకటి అనుకున్నా కదా అది గుర్తుందా, గుర్తు చేసింది అనమాట. ఓకే, వెరీ గుడ్. ఆ ట్రైల్లో ఉంటుండగా ఒక మూవీ తీయడం జరిగింది, సెకండ్ మూవీగా జగదీష్ గారు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆల్రెడీ అంటే మూవీస్ లో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది రెండో. ఆ ఫస్ట్ సినిమా స్టార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది సార్. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ వరకు అవుతుంది. ఓకే, అవుతుండగా నాకు అది విన్నారు ఆయన. ఓకే, కానీ ఆయన గట్స్ ఏంటంటే ఆ సినిమా కంప్లీట్ అవ్వకముందే ఆ సినిమాని మళ్ళీ, జనరల్గా ఫస్ట్ సినిమా తీసినప్పుడు అది రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసుకొని ఇంకో ప్రాజెక్ట్ చేస్తారు ఎవరైనా. మీరు విధంగా చెప్పాలంటే అంటే మీరు అంత నమ్మకం కలిగించారు ఆయనకి. కానీ ఆయన నన్ను ఎంత నమ్మారు సార్, లేకపోతే స్టార్ట్ చేయరు. అది
అంతే సార్, దేని ప్రపంచంలో దేనికైనా కాంబినేషన్ కావాలంట. అది ఫస్ట్ డైరెక్ట్ ఫస్ట్ మూవీ అయినా సరే ఇటువంటి కథను ఎంచుకొని అంత ఛాలెంజింగ్ అన్ని క్యారెక్టర్లని మేనేజ్ చేసి అంత అవుట్పుట్ తేడా అంటే మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ. వెరీ గుడ్. ఆయనకుండే విల్ పవర్కి అది 5 గంటలు నార్మల్గా అయితే అన్ని క్యారెక్టర్లు మేనేజ్ చేసుకుంటూ అంత పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ని మేనేజ్ చేసి అంత ఆ క్యారెక్టర్ని పండించి వాళ్ళందరినీ ఇంత చేయడం అంత అసమస్యం కాదు సార్. ఆయన ఎంత తల్లపొచ్చి పడిందా కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆ షూటింగ్ విషయంలో ఎప్పుడు ఏ ప్రాబ్లం అని నాకు చెప్పలేదు సార్. కాకపోతే చిన్న అమౌంట్ ఇక్కడ ఇంత అనుకోవడం కొంచెం పెరిగింది. అక్కడ తప్పించి షూటింగ్ పరంగా ఎప్పుడు ఇలా ప్రాబ్లం అయింది సార్? కరోనా టైంలో చేయడం ఆ విషయంలో నాకు ఎప్పుడు ఇబ్బంది పెరిగింది సార్. సార్ నేను విన్నాను మీరు డైరెక్టర్ గారిని చూడకుండానే కథ ఓకే చేశారట. ఎస్, మా ఇద్దరం కూడా ఫోన్లోనే సంభాషణ, స్టోరీ కాన్సెప్ట్ మొత్తం అన్ని కూడా ఫోన్లోనే సంభాషణ జరిగింది. ఓకే, నేనైతే వేరంగానే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం, మీరు వేరంగా రండి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏంటంటే 4 డేస్ అయిందండి కలవడానికి, ఎవరైనా చెప్తే ఇమీడియట్ వాలిపోతారు. ఆయన ఏంటంటే నన్ను కలవడానికి అంటే కలవలేదు చెప్పడానికి. చెప్తే ఇమీడియట్గా వాలిపోవడం కాదు సార్, నేను కథ చెప్తామని వెంటబడతా. అవును సార్, జనరల్ అంటే యాక్చువల్గా నేను ఆయన చెప్పమనగానే నాకు అక్కడ ఏమి ప్రిపేర్ అంటే షూటింగ్కి ఆయన అడిగింది ఏంటంటే సార్, ఎవరైనా కథ అడుగుతారు సార్, కథ నాకు అక్కడ రెడీ ఉంది. ఆయన అడిగింది ఏంటంటే మీరు షూటింగ్ స్టార్ట్ చేసేస్తారా రేపటి నుంచి? నా దగ్గర షెడ్యూల్ లేదు, ఆర్టిస్టులు ఫిక్స్ చేసి అంటే వీళ్ళు అని ఫిక్స్ లేదు, అంత త్వరగా రేపు అంటే మీరు రెడీగా ఉందా వచ్చేయండి షూటింగ్ చేద్దాం అన్నారు. అమ్మ, నేను ఏ ప్రొడ్యూసర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఎప్పుడైనా కథ పట్టుకుని తిరుగుతాం కానీ షెడ్యూల్ పట్టుకుంటాం. అందుకే నాకు 4 రోజులు ముందు ఫోటోలు పెట్టండి, ఏ క్యారెక్టర్ అనుకున్నాం వాళ్ళ పేర్లు ఏంటి, ఏ క్యారెక్టర్ ఫోటోలు నాకు ఒకసారి పెట్టండి, లిస్ట్ పెట్టండి, ఏ క్యారెక్టర్ ఎవరు అంటే మీది ధైర్యమేనా లేకపోతే ఆయన చూడకుండా అంటే చూడకుండా అంత ఫస్ట్ పాయింట్లు అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలా మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా వచ్చింది, అంత ధైర్యం ఎలా వచ్చింది, అంత నమ్మకం ఎలా వచ్చింది, నాకు అది అర్థం కాలేదు. అంటే కొన్ని ఏంటంటే సార్, కొన్ని పాయింట్స్ ఎందుకో మనకు తెలియదు సార్, నేను నమ్ముతుంటాను కొన్ని పాయింట్స్, అవి ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు మోసం చేయలేదు, నేను నమ్మిన పాయింట్లు ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. ఏంటంటే కొన్ని యాదృచ్ఛికంగా కాదండి, కొన్ని మన జీవితానికి ఎలర్ట్గా ఉంటాయి, కొన్ని కనిపిస్తుంటాయి సార్. అంటే ఈ డైవర్షన్లో నువ్వు ఇక్కడ టర్న్ అవ్వాలి, అది నాకు కనిపిస్తుంటుంది. ఇంతవరకు నాకు నేను అనుకున్నట్టు అవి ఎలర్ట్గా ఉంటే మాత్రమే కనిపిస్తాయి, లేదా కనిపించు. నాకు అనిపించింది ఓకే ఇది మన ఇక్కడ ఇది టర్న్ అవ్వాలి, నా మైండ్ కనిపించింది ఓకే చేద్దాం. అంటే ఇష్యూస్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, కొన్ని పాయింట్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ మనం వాడుకుంటూ దానికి మనం తగ్గట్టుగా మన వర్క్ మనం చేయాలి. ఓకే, కర్మ సిద్ధాంతం దాన్ని కొంచెం నేను నమ్ముతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే ఇంకా అంటే మీరనే కాదు సార్, ఎవరైనా నమ్మాలి. వెరీ గుడ్. సో జగదీష్ గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు మొత్తం మేమందరం కూడా ఈ చెట్టు కొమ్మలు లాంటి వాళ్ళు, మీరే వేరు లాంటి వాళ్ళు, ఆ వేరుగా నీళ్లు పోశారు. సో ఇప్పుడు మీరు కథ గురించి అసలు అందులో ఉన్న ముఖ్యమైన పాత్రలు, నెక్స్ట్ ఆ టెక్నికాలిటీస్, ముఖ్యమైన బ్రాంచెస్ గురించి మీరు చెప్తే మీ మాటలు. అంటే ఇప్పుడు నేను అన్నట్టు చెట్టు కొమ్మలు ఓకే అంత బాగుంది, ఆ వేరు నేను కాదు సార్, కథే వేరీ గుడ్, వెరీ గుడ్. కథే వేరు, ఆ కథకి నీళ్ళు పోసిన తర్వాత అది కొంచెం మొక్క అయింది అంటే అది మాత్రం ప్రొడ్యూసర్ గారు. ఎస్, ఆ వాటర్ వేసింది కదా, అంటే పోషకులు ఆయనే కదా, ఆయన పోషకులు, ఎరువు నీళ్ళు అన్నీ ఆయనే పోయారు. మనకు పళ్ళు ఇచ్చేది ఎవరంటే ప్రేక్షకులు. ఎస్, అది అంతే, అది కరెక్ట్. వెరీ గుడ్. ఇదే కథలో నేను ఒక ఆకు, అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. కథానిక విషయానికి వస్తే అదే సార్, ఈ కథ స్టార్ట్ అవడం అయితే మాత్రం నేను 2 ఇయర్స్ నుంచి రాస్తున్నాను సార్ కథ. సార్ చెప్పినట్టు మరి సార్కి తన ఫ్రెండ్ ద్వారా తెలియడం అదంతా నేను
గాడ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటున్నాను. అంటే సార్ వరకు నేను రావడం, అంటే సార్ విజయనగరం నా శ్రీకాకుళం అయినా సరే నేను చాలా హైదరాబాద్ ఇవన్నీ చుట్టూ వచ్చాను, కానీ ఇతని దగ్గర నేను వెళ్ళలేకపోయాను. కానీ ఈయన ద్వారా నాకు కాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను కష్టపడి అంటే కష్టంగా తిరిగి ఏదైనా చేసి ఈ సినిమా ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం సార్, ఇదంతా కూడా భగవంతుడి అంతే ఆయన ఎవరో నాకు తెలియదు. అదే కదా సార్, నేను ఇందాక అంటే అదే ఎవరో తెలియదు, చూడకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నిర్ణయం తీసుకోలేదు మీరు. ఎస్, అదే నేను అంటుంది. తర్వాత ఇప్పుడు సినిమా అనేటప్పటికి కాస్ట్ అండ్ క్రూ టూ బ్రాంచెస్, అందులోనే కాస్ట్ ఎలాగో ప్రపంచం చూస్తుంది రేపు తెర మీద కూర్చొని అది మీరు చెప్తారు. ఫస్ట్ మీ క్రూ ఇంపార్టెంట్, ఆ క్రూ గురించి చెప్పండి సార్. అంటే అది కరోనా టైం సార్, అది షూటింగ్ ఆపకూడదు సార్. అవును, ఆపేమో అంటే షెడ్యూల్ గ్యాప్ కూడా నేను ఇవ్వలేదు. నేను చూస్తూనే ఉన్నాను కదా, షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారంటే సినిమా ఆగిపోతుంది సార్. ఎందుకంటే ఆర్టిస్టులు కోఆర్డినేషన్ మరి నేను చేయను సార్. సార్ ఏం సార్, డిఓపి గారు ఈయన కలిపి నన్ను మార్నింగ్ 6:00 తీసుకొచ్చారు సార్. 6:00 తీసుకొచ్చారు సార్, మరుసటి రోజు మార్నింగ్ 10:00 పంపించారు సార్. వీళ్ళకి కావాల్సింది అంటే మీరు ఇందాక అన్నారు చూసారా, ఇంక సెకండ్ థాట్ లేదు, ఆయనకి కావాల్సిందే. మీరు ఏమవుతారో నాకు సంబంధం లేదు, నాకు ఒక డ్రెస్ చేశారు కూర్చోబెట్టారు అంతే. డ్రెస్ చేసి కూర్చోబెట్టారు అంతే, ఇంకా అక్కడి నుంచి ఏ టైం గంట గంటకి మీరు కూర్చోండి పిలుస్తాం, పిలిచేవాళ్ళు. ఇంక అలా డే నైట్ ఓవర్ నైట్ డే ఓవర్ నైట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసి పంపించారు. సో అలా చేస్తే కనుక ఆ సిచ్యువేషన్ మా హ్యాండ్ రాక్షసులాగే కనిపించారు నాకు. రాక్షసుడే తెలీదా ఆయన, ఆ డిఓపి గారు కూడా హరి గారు. హరి సార్ ఇప్పుడు పేరు అదే చెప్తున్నాను, హరినాథ్ దేవరా చాలా బాగా చేశారు డిఓపి, ఆయన మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. అండ్ ఇంకా క్రూ చెప్పాలనుకుంటే మెయిన్ లైటింగ్ సార్ అశోక్ రెడ్డి గారు, ఆయన అద్భుతంగా లైటింగ్ పెట్టారు సార్. వెరీ గుడ్, ప్రతి ఏసీకి కావాల్సిన లైటింగ్ ఆయన పెట్టారు. డల్ మోడ్ లో ఏ లైటింగ్ పెడతాము, నైట్ మోడ్ లో ఏ లైటింగ్ పెడతాము, డే లైట్ లో కూడా మనకి బేబీ ల్యాంప్ సాదే సారీ ఫ్లడ్ లైట్లు పెట్టి ఆయన అంత బాగా చేశారంటే లైటింగ్ ఈ సినిమాలో మేము చూస్తే సార్ మీకు అర్థమై ఉంటుంది, ఒక క్వాలిటీ లైటింగ్ పెట్టారు సార్. లైటింగ్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు, చాలా చేశారు, బాగా చేశారు. అంటే మేము చూస్తానే ఉన్నాం, మీరు చెప్తే బాగుంటుందని మీతో చెప్పిస్తున్నాం. కాస్ట్యూమ్ డిజైనర్ అంటే కొత్త అమ్మాయి చేశారు, భారతి అని ఒక అమ్మాయి చేసింది అంతే సార్. ఇంకా తర్వాత తర్వాత అంటే అయిపోయింది, అయిపోలేదు సార్, మిగతాది అంటే అది ఎక్కడ అయిపోయింది. ఒక బ్రాంచే చెప్పారు సినిమాలో, ఇంకో ఇంపార్టెంట్ బ్రాంచ్ ఉంటుంది, ఇంకో ఇంపార్టెంట్ దాన్ని మ్యూజిక్ అంటారు. సో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, ఏమనంటే కళ్ళు ఉన్నాయి చెవులకు కూడా శ్రవణానందం కావాలి కదా, సో దానికి మ్యూజిక్ కావాలి. సో ఆ మ్యూజిక్ పార్ట్ మీరు చెప్పండి అసలు, ఆ మ్యూజిక్ అసలు ఏంటి, ఎవరు చేశారు, ఎలా చేశారు? మ్యూజిక్ నేనే చేశాను. ఓహో, అంటే సకల కళా వల్లభం. సో అన్ని చేశారు. యాక్చువల్గా నేను సార్కి చెప్పినప్పుడు కొంచెం భయపడ్డా, నేనే డైరెక్టర్ని, సో మ్యూజిక్ సార్ నేనే చేస్తాను సార్, ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ని ఫస్ట్ నుంచి, నాకు ఇప్పుడు డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది కాబట్టి నేనే ఈ సినిమా చేస్తాను చెప్పాను. సింగర్ కూడా, సింగర్ కూడా, స్టార్టింగ్ సింగర్ సార్, సింగర్ నుంచి మ్యూజిక్ నేర్చుకున్నాను. మ్యూజిక్ కంపోజ్ గా ఒక 25 ఆల్బమ్ సాంగ్స్ చేశాను, ఆ తర్వాత డైరెక్షన్ లోకి వచ్చాను. అయితే సార్ గా మాట చెప్పగానే ఆయన తలుచుకుంటే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందామా, నీకు ఎందుకు ఇప్పుడు ప్రెజర్ ఉంటుంది కదా, నేనే డైరెక్షన్ చేసి నేనే మ్యూజిక్ చేస్తే ఆ ప్రెజర్ ఉంటుంది. అది లేకుండానే సింపుల్ గా మ్యూజిక్ చేస్తున్నాను సార్ అంటే చేయమ్మా అన్నదండి, ఆ ట్యూన్ లో పెట్టు, అది ఏం బాగున్నదో లేదో. మ్యూజిక్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్ సినిమాకి, అసలు జనాన్ని కూర్చొని పెట్టాలంటే మ్యూజిక్ మ్యూజిక్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని కూడా నన్ను నమ్మేశారు సార్. ఓకే, అంటే మ్యూజిక్ గా సరే చేయమ్మని. కానీ పాటలు విన్నారా ముందు? విన్నారా ఓకే ఈనింగ్ లో ఫస్ట్ విన్నది పాటలు అంటే నేను మామూలుగా వినిపించాను సార్ సాంగ్స్, అంటే వితౌట్ మ్యూజియం. ఓకే, చూనే వినిపించాను సార్. అంటే వినేసి కథానికతో అట్ ఏ టైం ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ నేను చేశాను, అంత కష్టపడి చేశాను, నాకు అంత సపోర్ట్ చేసి తరుణ్ రాణా ప్రతాప్ అబ్బాయి నాకు బీజియం బాగా సపోర్ట్ చేశాను. అంటే నేను కంపోజ్ చేసి ఎంత నేను ఇచ్చినా సరే ప్రోగ్రామింగ్ చేశాను బాగా, అందులో క్వాలిటీ ఆఫ్ అందులో స్ట్రింగ్ సెక్షన్స్ కానీ ఫ్లూట్ సెక్షన్స్ కానీ వయలిన్ సెక్షన్స్ కానీ చాలా న్యాచురల్గా రికార్డింగ్ చేసి నాకు అందించాడు.
తరుణ్ ఇప్పుడు అక్కడ లేవు కానీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మీట్లో మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కానీ లేదంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో కానీ కలుద్దాం తను కొంచెం బిజీ ఉన్నాడు వేరే ప్రాజెక్ట్లో సో నాకు బాగా సపోర్ట్ చేశాడు తరుణ్ లేదండి ఏంటంటే ఇలాంటి మూవీస్ కానీ ఎనీ మూవీ అండ్ పర్టికులర్లీ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ని బీజీఎం అనేది ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ లెడ్ బాడీలో బ్లడ్ లెడ్ ఆ బాడీకి బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ బీజీఎం అంత ఇంపార్టెంట్ నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది తర్వాత ఇక లిరిసిస్ట్ అంటే మీరు ఎందుకు అడిగారు కదా ఇందులో 5 పాటలు ఉన్నాయి 5 పాటలకి లిరిక్స్ నేనే రాశాను సార్ నేను చెప్పాను ఈయన కష్టపడి చేశాను అంటున్నారు కానీ అది చాలా తప్పువాడు ఇష్టపడి చేశారు అంతే ఈయన ఏంటంటే నేనేమిటి అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం చేసిన ఒక అద్భుతమైన ప్రయత్నం ఈ ప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది లిరిక్స్ కూడా నేను ఒక జనాలు పాడుకునే విధంగా రాశాను సార్ ఫస్ట్ అమ్మ పాట అయితే నీ గుడిని గుడిగా మలిచి ఈ బొమ్మకి ప్రాణం నువ్వే పోసి నీ తనువే మరణం దాటి నన్ను బ్రతికించే సంజీవిగా నిలిచి కోవెలలేని దేవత నీవని రుజువే చెయ్యాలా అమ్మాని కమ్మని పిలుపే నీకిస్తే సరిపోదా అంటే అమ్మ అమ్మకాన్న గురించి అందరూ సింపుల్గా వినగానే ఓకే సింపుల్ వర్డ్స్ తోనే రాశాను నేను పెద్ద వర్డ్స్ నాకు తెలిసి నెక్స్ట్ సినిమాకి పాడేస్తారు కూడా అంటే నేను పాడిన పాట ఒకటి ఉంది సార్ ఇందులో ఎందుకంటే కథానికి టైటిల్ సాంగ్ అని చెప్పాను అంటే అది మనోజ్ నందన్ గారు అండ్ ఒక సిచ్యువేషన్లో ఈ సాంగ్ వస్తారు అది మంచి అంటే ఒక ఫీల్ గుడ్ సాంగ్ అన్నమాట ఎనీహో మీకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు ఏమండి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఈ సినిమా హిట్ అవ్వాలని సార్ నేను ఆకాంక్షిస్తున్నాను ఆయన డబ్బు వస్తే చాలండి అంటే ఆయన పెట్టిన పెట్టుబడి వస్తే చాలు తర్వాత ఆయన ఎలా తీయాలి సినిమాలు ఏం చేద్దాం అనేది ఆయన ఆలోచించుకుంటారు ఆయన పెట్టిన పెట్టుబడి వచ్చేస్తే చాలు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను లాభాలు వచ్చేయాలి కోట్లు వచ్చేయాలి అని నేను చెప్పలేను కానీ ఆయన కూడా ఎప్పుడు ఆ మాట నుంచి డబ్బులు పెట్టి బడ్జెట్ ఎక్కువ అవుతున్నా సరే నువ్వు సినిమా తీ అన్నారు నువ్వు ఎలాగనుకున్నా అలా తీ అన్నారు లేదు ఆయనకి ప్రతిసారి అంటున్నారు మనం డబ్బుల కోసం చేయట్లేదు నాకు ప్యాషన్ కోసం చేస్తున్నారు సో నాకు డబ్బులు డబ్బులు ముఖ్యం కాదు సినిమా అనుకున్నట్టు తీసి జనాలకు అందిద్దాం అది నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు అది డబ్బులు ఈరోజు కాకపోతే ఆయన ఒక మాట అంటారు నాకు ఇప్పుడు డబ్బులు పెట్టేశాను రాకపోతే ఎందుకు టెన్షన్ ఉంది సార్ పాజిటివ్గా ఉన్నాం మనం బాగా చేసాం కదా జనాలు ఎందుకు చూడరు చూస్తారు ఆయన అదే యాటిట్యూడ్లో ఉంటారు సో లేదు సార్ ఇది అనేది అంటే ఫస్ట్ నుంచి జర్నీ అంతా చూస్తుంటే అంటే ఇప్పుడు మనకి ఈయన ఒకటి 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 రివీల్ అవుతుంటే చూడకుండానే ఆయన ఒప్పుకోవటం ఏంటి సినిమా తీసేద్దామని డెసిషన్ తీసుకోవటం ఏంటి మొత్తం ఒక తర్వాత ఒకటి టాలెంట్స్ అన్నీ ఈయన బయటపడటం ఏంటి అంటే ఇదంతా కూడా భగవంతుడి సంకల్పమే తప్పితే ఇదేదో డేట్ వన్ మంత్ ఆఫ్టర్ డేట్ పెట్టారు సార్ నేను దాన్ని వన్ మంత్ బిఫోర్ డేట్ పెట్టాను అంటే నాకు కొంచెం భయం వేసింది సార్ అదే మంచి ప్రొడ్యూసర్ దొరికారు డబ్బులు పెడతా అంటున్నారు మళ్ళీ అన్ని ప్రాపర్ గా ప్రిపరేషన్ కోసం అంటే ప్రిపేర్ చేసే దిగాను కానీ ఇంకా జాగ్రత్తగా చూద్దాం కానీ ఆయన చేద్దాం ఇంకా ఇంకేం లేటు ఏమైనా ఉందా లేదు సార్ అన్ని రెడీగా ఉన్నాయి లేదు సార్ మీ కాంబినేషన్ అద్భుతం అంటే ఇది బై గాడ్ జరిగింది ఇది జర్నీ కంటిన్యూ అవుతుంది ఇది సక్సెస్ అవుతుంది ఇది 100% ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది కనపడుతుంది విజన్ కనపడుతుంది 100% ఏది ఏమైనా సార్ ఆయనకి దైవానుగ్రహం ఉంది ఉంది సార్ అది ఉండబట్టే లేటి కరోనా టైంలో ఎవరికి కరోనా తగలకుండా ఆయన సినిమాలు రెండు సినిమాలు నాకు అంతమంది టెక్నీషియన్స్ ఆయనకి దైవానుగ్రహం ఉండడం వల్ల మన ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ గా ముందుకెళ్ళింది ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాలేదు కరోనా కాదు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా అనుకున్న టైంలో ఫినిష్ చేసేసి అంటే మీరు ఇప్పుడు అర్థమైంది మాకు ఇన్ని టాలెంట్లు ఉన్నాయి మల్టీ టాలెంటెడ్ ఓకే సార్ కూడా మల్టీ టాలెంటెడ్ అవునా నాకు తెలియదు నేను ఇవాళ మీరు చెప్తే ఇది ఒక కళ ఇది ఒక కళ చూసారా ఇది ఒక కళే సో ఇలాంటి ఇన్ని కళలు ఉన్నప్పుడు ఆయన్ని ఇంతే వాడారు పాట మిమిక్రీ ఈ కూడా ఆయన వాడారు వాడడం కాదు
ప్రొడ్యూసర్ గారు ఆయన ముందు సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను, నాకు శేష్ గారు ఒక్క సీన్ అయినా ఇందులో ఉండాలి అని ఆయన ఈయనకి చెప్పడంతో ఈయన మామూలు క్యాన్సర్ ప్రాసుకున్నప్పుడు కొంతమంది ఆర్టిస్టులు అనుకున్నారు శేష్ కుమార్ గారు ఎవరండి అంటాడు, ఓ రంగస్థలం ఆయన మంచి ఆర్టిస్ట్ అంటే మనం భరించలేము పెద్ద బడ్జెట్ అని ఏదో అన్నారు, మీకు ఎందుకు నేను తీసుకొస్తాను ఒక్క సీన్ అయినా పెట్టండి అని ప్రొడ్యూసర్ గారు చెప్పడంతో నాకు ఆ ఒక్క సీన్ అయినా పడింది. మరి ప్రొడ్యూసర్ తప్పదు కాదు సార్, మీకు అంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా పర్లేదు అంటే సింపుల్ గా ఆలోచించారు సార్. మీకు మీ పేరు చెప్పగానే ఆ మైండ్ లో నాకు ఫస్ట్ టైం అడిగింది మీ గురించే, ఇంకా ఈయన పెట్టాను ఎప్పుడు సార్ అన్న శేషు గారిని పెడితే ఎలా ఉంటుంది జగదీష్ అన్నారు అంటే, ఓకే సార్ పెట్టేద్దాం శేషు గారి కరెక్ట్ గా ఉంటాను, మరి ఇంకా నాకు వేరే ఆప్షన్ మంచిగా అది తీసిన తర్వాత నాకు ఆప్షన్ నేను ఆలోచించలేదు, ఇదే కరెక్ట్ గా సార్. సో సార్ ఏదన్నా మీరు పెద్దవారు చివరి చివరిగా నన్ను పెద్దలో కలిపేకండి అప్పుడే చెప్పండి, అంటే నేను కొంచెం చిన్న ఉండవుదామని చిన్న స్వార్థం సార్. అవ్వలేదు నేనే మీకంటే చాలా చిన్న హైట్ హైట్ కాదు సార్ నేను హైట్లోనా అది అది ఎందుకంటే ఇప్పుడు నన్ను ఈ సినిమాలో చాలా పెద్దవాడిని చేశారు. అవునా, నాకు అదే బాధ. ఓన్లీ ఈ సినిమా ద్వారా మీరు పెద్దవాడిని చేయాలి, పెద్ద మనిషి ఫంక్షన్ అయినా మనం సక్సెస్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్ గారు, మీకు డైరెక్టర్ గారికి అండ్ ఆల్సో మీకు సార్ ప్రేక్షకులకి. ఇది మా కథానిక కుటుంబం నుంచి మా విన్నపం. డైరెక్టర్ గారు ఆయన మల్టీ టాలెంటెడ్, ఇప్పుడే చెప్పారు డైరెక్షన్ చేశారు, కథ రాశారు, పాటలు రాశారు, మ్యూజిక్ చేశారు, మాటలు కూడా రాశారు, మమ్మల్ని అందరినీ నడిపించారు, ఈ కథానికని తయారు చేశారు. సో ఈ ఇన్ని టాలెంట్ ఉన్న ఆయన్ని, ఆయన మొదటి కృషిని మీరు అందరూ కలిసి ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాంటి.